మళ్ళీ నేను సవాల్ ఇస్తున్నా ఎమ్మెల్యేకి నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రా ఇప్పుడు ఊర్లోకి నువ్వు రా మేము అందరం ఇక్కడనే ఉన్నాం నువ్వు చేసిన అన్యాయం ఈ రోజు మేము నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాం నిజంగానే నీకు పెద్ద మనసు ఉంటే కొట్టే ముందల వచ్చి ఇక్కడ గ్రామస్తులతో చర్చించి వాళ్ళకి తగిన నష్టపరిహారం అందజేసిన తర్వాతనే నువ్వు ఎలాంటి కార్యక్రమం చేయాల్సింది నువ్వు పిల్లి కనుకనే ఈరోజు పారిపోతున్నావు ఎంత చెత్తనాడుకండి ఎమ్మెల్యే చెత్తమైన పనేశోడు చెత్తమైన పనేశోడు ఏమన్నా నువ్వు ఎన్నికల ముందల ఏమన్నావు లోకేష్ వస్తే ఇల్లు కూల్చేస్తానని చెప్పినావు అవునా కాదా ఇప్పుడు కూల్చింది ఎవరా నువ్వు కాదా ఇక్కడున్న ఎమ్మెల్యే కాదా ఏం పెక్తున్నావు మళ్ళీ ఎందుకు ఆనాడు నా పైన దుష్ప్రచారం చేసి రెండోసారి స్వల్ప మెజార్టీతో నువ్వు గెలిచినావే ఎందుకు ఈరోజు నువ్వు కక్ష కట్టుకుని ఆ జేసీబీ కూడా సొంత బండి సొంత జేసీబీ ఆ సొంత జేసీబీకి సొంతంగా డీజిల్ పోసి మరి ఈరోజు నియోజకవర్గం మొత్తం అడ్డగోలుగా ఇల్లు కొట్టేస్తున్నాడు రెండు ఎమ్మెల్యే ప్రజలందరూ ఒకటే చెప్తున్నా ఈ సైకో ప్రభుత్వం పోయే కాలం వచ్చింది మళ్ళీ సైకిల్ ప్రభుత్వం రాబోతుందని ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా నేను హామీస్తున్నా నేను కూడా గతంలో ప్రచారం చేసిన ప్రజలందరూ నన్ను అడిగారు అయ్యా ఎమ్మెల్యే గారు ఆరోపణలు చేస్తున్నారు మీ పైన అభివృద్ధి అంటే మీరు ఇళ్ళని తొలగించేస్తారంటున్నారు ఏంటి అని అడిగారు నేను ఆనాడు కూడా చెప్పా పేద ప్రజలు కన్నీటి పైన అభివృద్ధి చేసే కాదు మేము ఆమోదమైన పరిష్కారం ఎత్తికిన తర్వాతనే మేము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆనాడే మేము హామీ ఇచ్చాం దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడున్నాం ఎస్ రేపు వచ్చేది సైకిల్ ప్రభుత్వం తప్పనిసరిగా ఎవరైతే ఇక్కడ నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం కూడా అందజేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా చూసాం కదా ఈరోజు ఫ్లెక్సీలు కూడా పెట్టారు 10% మంది ఫ్లెక్సీలు పెట్టారు అదే 51 ఇళ్ళు 4 ఇళ్ళు అంటే 10% కదా అబ్బా అది నేనేది 10 కన్నా కొంచెం తక్కువలే 10% ఇల్లు పెట్టారు మిగతా 90% మంది పెట్టారండి అది అడుగుతున్నా అంటే దాని అర్థం ఏంటి అభివృద్ధి చేయాలి మేము కూడా అభివృద్ధికి సహకరిస్తాం అడ్డుపడం కానీ ఇక్కడ రోడ్ వేయాలనుకున్నప్పుడు వచ్చి ప్రజల్ని కలవాలా ప్రజలకి చెప్పాలా ప్రజలకైనా అభ్యంతరాలు ఉంటే తెలుసుకోవాలా ఆ అభ్యంతరాలని పరిష్కరించాలా అది చేయకుండా ఏకపక్షంగా పేదవాళ్ళు ఇల్లు కొడితే ఎంత బాధుంటుంది నేను అడుగుతున్నా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లి కొంపమైన మేము ఫ్లైఓవర్ వేస్తాము అని అడ్డగోలుగా అర్ధరాత్రి వచ్చి కొడితే తాడేపల్లి కొంపమైన ఫ్లైఓవర్ వేస్తాము బ్రిడ్జ్ కట్టాలి అక్కడి నుంచి ఇక్కడికని అర్ధరాత్రి వచ్చి ఆయన ఇల్లు తొలగిస్తే ఎలా ఉంటుందని ఆయన ఎంత ఫీల్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఎలా ఫీల్ అవుతాడని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతారు ఒక్కసారి ఆలోచించమండి నా జగన్మోహన్ రెడ్డి ప్రజలు అదే బాధపడుతున్నారు అయ్యా ఎమ్మెల్యే గారు రాలేదు గెలిచిన ఎప్పుడు రాలా ఇప్పుడు పట్టించుకోవాలా ఊరిని బాగు చేయాలా ఇప్పుడు ఏక నాదెన్ల మనోహర్ గారు వచ్చి మాట్లాడారన్న కక్షతో కరెక్ట్గా ఆయన వచ్చారు 48 గంటల తర్వాత వచ్చి కూలగొట్టారు నిజంగా అంత ధైర్యం ఉంటే ఆరింటి ఎందుకు రావాలండి జేసీబీ ఈరోజు ఎందుకు ప్రజలందరూ రోడెక్కారు నేను వచ్చినప్పుడు నన్ను అడుగుతున్నా గతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మొన్న నేను ఈరోజు వచ్చా ఎందుకు గ్రామస్తులందరూ రోడెక్కారండి వాళ్ళు బాధలో ఉన్నారు ఆవేదనలో ఉన్నారు అందుకే వాళ్ళు రోడెక్కారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు రాలా ఎంత పిరుకోడో మీకు తెలుస్తుంది జేసీబీలు పంపిస్తాడు పోలీసులు పంపిస్తాడు కానీ ఎమ్మెల్యే గారు వచ్చే పరిస్థితి ఇక్కడ లేదు
అదే తాడపల్లి కొంపలో కూర్చుని చుట్టుపక్కల 3000 మంది పోలీస్ సిబ్బంది 144 సెక్షన్ అందుకే ప్రజలందరూ బాగున్నారు బా అందుకే 144 సెక్షన్ పెట్టుకొని తిరుగుతాడు ముఖ్యమంత్రి ఆ మన కాను వెళ్తే పర్దాలు కట్టుకుంటాడు ఆ ఒక నిమిషం తాడపల్లిలో ఎంత అన్యాయం అంటే తమ్ముడు ఒక నిమిషం తమ్ముడు ఒక నిమిషం ఆ జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే తాడపల్లిలో దుకాణాలన్నీ మూసేస్తారు కిటికీలు మూసేస్తారు మూసిన ఒక్క నిమిషన్నా మూసిన కిటికీలు గిన చేయుప్తా ఉంటాడు అదేంటో నాకు అర్థం అవదు మూసిన కిటికీలు చేయుప్తాడు సమీనా అంత భయ అంత పిరుకోడు నిజంగానే అభివృద్ధి చేయాలనుకుంటే ధైర్యంగా రావచ్చు కదా పర్దాలు లేకుండా రావచ్చు కదా ఇప్పుడు అడుగుతున్నా ఎందుకు గ్రామస్తులందరూ రోడెక్కారు ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఈరోజు నేను వచ్చిన ఎందుకు రోడెక్కారు వాళ్ళ బాధ చెప్పుకునేదానికి వాళ్ళ ఆవేదన చెప్పుకునేదానికి అసలు 120 అడుగుల రోడ్డు 1400 మంది ఉన్న గ్రామం అండి జనాభా 1400-1500 మంది జనాభా అలాంటి 1400 మంది ఓటర్లు క్షమించాలి 1400 మంది ఓటర్లు ఇలాంటి వరకు 120 అడుగులు అడుగుతున్నారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కదన్నా ఇప్పటో ఎయిర్పోర్ట్ ఏమో అని అడుగుతున్నారు అంటే ఫ్లైట్ దింపచ్చు అలాంటి రోడ్డు అరే అది కాదు అని అడుగుతున్నా పక్కన మాకు ఈమనే ఒక గ్రామం ఉందబ్బా ఈమనిలో ఇప్పటికీ గుంట పూడ్చల ఎమ్మెల్యే అది గుంట రోజుకి పెద్దదవుతానే ఉంది ఆ గుంట పూడ్చలేనోడికి రోడ్లు ఎక్కడ ఎత్తరని అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా చిన్న సైకోని అడుగుతున్నా బుల్లి సైకోని అడుగుతున్నా ఈ బుల్లి సైకోని అడుగుతున్నా అరే ఆ గుంట పూడ్చలేను నువ్వు ఏం రోడ్లు ఎత్తవే ఆ మార్కింగ్ చూసినారు మీరు కూడా చూపించిన మీరు చూసారు కదా అక్కడ వాటర్ ట్యాంకర్ ఉంది వాటర్ ట్యాంక్ ఉంది సరే రేపు వాటర్ ట్యాంక్ కూడా ఎత్తేస్తాడా అడుగుతున్నా మార్కింగ్ పెట్టినాడు అంటే అర్థం పర్థం ఉండాలి కదండి తీసేదానికి అంటే ఏకపక్షంగా వివరిస్తే ఎంత అన్యాయం చూడండి ఎస్ అభివృద్ధి చేయాలి అభివృద్ధికి మేము సహకరిస్తాం మేము ఏనాడో అడ్డుపడలేదు కానీ ఈయన పీకింది ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసి 2500 కోట్ల రూపాయలు కేటాయించినాడు మంగళగిరి అభివృద్ధి కోసం కానీ ఆ బడ్జెట్లో 1 రూపాయి ఖర్చు పెట్టలా మురిగిపోయింది అంత చేతగానాడు ఈ బుల్లి సైకో అని మరి గుర్తుపెట్టు ఏంటండి 1300 కోట్ల అయ్యబ్బో ఎక్కడ స్వామి 1300 కోట్లు 1300 కోట్లు ఎక్కడ స్వామి ఓకే సవాల్ ఛాలెంజ్ ఒక్క నిమిషం నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎమ్మెల్యేకి స్వామి ఇదిగో సవాల్ చేస్తున్నా నేను ఎక్కడ ఉన్నా రమ్మని చెప్పు రమ్మని చెప్పి ఎక్కడ పారిపోయే వ్యక్తిని కాదు ఇప్పట్లో ఉన్నా ఇంకా 30 నిమిషాలు ఉంటా ఓకే ఆయన ఎంత ఖర్చు పెట్టారు ఈ 3.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మేమెంత ఖర్చు పెట్టాం మంగళగిరి అభివృద్ధి కోసం నేను చర్చించడానికి సిద్ధంగా వస్తాడా రమ్మని చెప్పా ఎమ్మెల్యేని ఒక నిమిషం జగన్మోహన్ రెడ్డి స్వామి ఒక నిమిషం ఆగ స్వామి అయ్యా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఇల్లు చుట్టూ హెలిప్యాడ్కి ఆయన ఇంటి చుట్టూ గోడకి ఆయన సెక్యూరిటీ కట్టిన పర్దాలకి అయ్యేటికి 100 కోట్లు ఖర్చు పెట్టి మంగళగిరికి 100 కోట్లు ఖర్చు పెట్టారని అవుతాడు స్వామి అది తాడపల్లి కొంప అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు తప్ప పేద ప్రజల అభివృద్ధికి ఆయన ఖర్చు పెట్టలే నంబర్ వన్ నంబర్ టూ మీరే చెప్తున్నారు కదా ఇక్కడ ఏదో ఫ్లెక్సీ కట్టారు గురుగారు మీ పేరేంటనా సాయి గారు సాక్షి సాయి గారా సాక్షి సాయి గారు కదా సాయి గారు ఇప్పుడు ఇక్కడ సాయి గారు ఒకసారి ఇన్రా సాయి గారు ఒకసారి వినండి సాయి గారు ఒక్క నిమిషం తమ్ముడు ఒక్క నిమిషం సాయి గారు ఫ్లెక్సీ కట్టినాడు కదా ఫ్లెక్సీ కట్టాడు కదా ఒక నిమిషం ఫ్లెక్సీ కట్టాడు రోడ్లు కింద ఖర్చు పెట్టినాము డ్రైన్లు కట్టినాము అయ్యా డ్రైన్లు ఎక్కడున్నాయా రోడ్లు ఎక్కడున్నాయి అడుగుతున్నా నీకు రోడ్డు కంపడిందా ఒక్క నిమిషం రోడ్డు కంపడిందా అడుగుతున్నా స్వామి ఇప్పుడు ఖర్చు పెట్టినా అన్నారు ఖర్చు పెట్టినాకే డ్రైన్ కంపడాలా రోడ్డు ఉండాలా నాకు డ్రైన్ కంపట్లా రోడ్డు కంపట్లా ఒట్టి కూలిన భవనాలు కంపడతాయి కూల్చిన భవనాలు కంపడుతున్నాయి ఓకే అద్దపు ఏం కంపట్లా ప్రజలు అడగండి ఇక్కడ వేసిన డ్రైన్లు ఎవరో మేము వేసామండి తెలుగుదేశం పార్టీ వేసినండి ఇన్ఫాక్ట్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు ఉన్నాయి రెండు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని ఒకటి తీశారు రెండో నేను వస్తున్నానని తీశారు ఈరోజు ఓకే
ఏమో నాకేం తెలుసు, వాళ్ళని అడగండి ఎందుకు తీశారు. కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అక్కడ మేము డ్రైన్లు కట్టలా. అంటే ఎంత పెద్ద మనసు ఉందో మాకు మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని మాకు కక్ష సాధింపు లేదు. ఆ రోజు గెలిచింది వైకాపా ఎమ్మెల్యే, ఆయన మాకు కక్ష సాధింపులే. ప్రజలు హాయిగా చల్లగా ఉండాలి. ఆ మూడు నెలలు ఏదో మనం పోరాడదాం లేని పెట్టుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు ఉన్నాయి ఆనాడు. మేనాడు డ్రైన్లు, మేము డ్రైన్లకు అడ్డంగా ఉన్నాం, ఏనాడు ఇబ్బంది పెట్టలే. కానీ వీళ్ళు వచ్చి ఏం చేశారో ఒకసారి మీరే ఆలోచించారు.